ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతారాముల కళ్యాణోత్సవంతో పులకితులైన భక్తజనులు. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. తిరుపతిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పరిసమాప్తం. గోవిందరాజస్వామికి శ్రీకృష్ణ స్వామి వారికి సంప్రదాయబద్ధంగా ఆస్థానం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో పూర్ణాహుతి. తిరుచిపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారి దివ్య దర్శనం. సకల సదుపాయాలతో సౌకర్యవంతంగా భక్త నివాస్ వసతి సముదాయం. తిరుమలలో సామాన్య భక్తులకు టీటీడీ అగ్రతాంబూలం. విశేష కథనం. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించింది. జానకీరాములను వధూవరులుగా వీక్షించిన భక్తజనం తమ హృదయాంతరాల్లో పదిలంగా దాచుకుని మురిసిపోయింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, తిరుచి సేవ, ఊంజల సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కళ్యాణోత్సవ మండపంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ తదితర క్రతువులను నిర్వహించాక అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని కనుల పండువుగా నిర్వహించారు. అనంతరం కోదండరాముని తిరుచి సేవ జరిగింది. అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల సుందరంగా అలంకరించాక తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రిల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి సేవ జరిగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తరువాత పరంధాముడు ఊంజల్ సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుచిపై ఊరేగింపుగా ఆలయం సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామివారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ సుగుణాభిరాముడు సీతాసమేతుడై ఊయల లూగుతూ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. టీటీడీ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేసి ఖజానాలో భద్రపరుస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అలసత్వం వహిస్తున్నట్టు ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 2017 అక్టోబర్ చేపట్టిన పరిశీలనలో కొన్ని వస్తువుల కొరత ఉన్నట్టు, మరికొన్ని వస్తువులు అదనంగా ఉన్నట్టు అప్పటి ఏఈఓ ఎం శ్రీనివాసులు స్వయంగా నివేదించారని తెలిపారు. వీటి మొత్తం విలువ 7,36,376 రూపాయలని తెలిపారు. ఇందుకు బాధ్యులుగా ఏఈఓ శ్రీనివాసులను గుర్తించామని, ఈ మేరకు ఆయన జీతం నుండి ప్రతి నెల 25,000 చొప్పున ఇప్పటి వరకు 2,25,000 వసూలు చేశామన్నారు. మరోసారి ఖజానాలోని వస్తువులను పరిశీలించాలని అనే సదరు ఏఈఓ విన్నపం మేరకు అంగీకరించి సెప్టెంబర్లో మరోసారి పరిశీలనకు అనుమతించామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. అంటే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసుల మీద ట్రెజరీలో వారు పనిచేసేటప్పుడు ఉన్నటువంటి ఐటమ్స్ కొంత షార్ట్ ఫాల్ ఉందని, దాని తాలూకా ఒక వెండి కిరీటం దాదాపు 5 కేజీ వేటు ఉన్నటువంటి కిరీటం మిస్ప్లేస్ అయిపోయిందని, వారి మీద ఏమో దాదాపు ₹7 లక్షలు రికవరీ టీటీడీ ఇంప్లిమెంట్ చేసిందని ఇట్లాగా వార్తలు వచ్చాయి. శ్రీ ఎం శ్రీనివాసులు గారు అక్కడ ఏఈఓగా చార్జ్ తీసుకోవడం, తర్వాత వారు 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు 3 సంవత్సరాలు పనిచేసి. అయితే చార్జ్ తీసుకున్నప్పుడు అదేవిధంగా చార్జ్ ఇచ్చేటప్పుడు మొత్తం మళ్ళీ కరెక్ట్గా మొత్తం స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజు ఐటమ్ బై ఐటమ్ అకౌంట్ ఫార్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్. సో 2016లో వారికి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు చార్జ్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు 18 ఆగస్టు 2016 నుంచి 10 సెప్టెంబర్ 2017 వరకు మొత్తం స్టాకు అంతా కూడా ఫిజికల్గా వెరిఫై చేశారు. ఆ మొత్తం ఐటమ్ అన్ని వెరిఫై చేస్తే కొన్ని ఎక్సెస్, కొన్ని షార్టేజ్. అయితే ఫస్ట్ నేను షార్టేజ్ వివరిస్తాను. 2 గోల్డ్ రింగ్స్ విత్ ఆర్డినరీ స్టోన్స్, అదేవిధంగా 2 గోల్డ్ నెక్లెసెస్ విత్ ఆర్డినరీ స్టోన్స్. ఇవి 4 ఐటమ్స్ కలిపి ₹4,18,469 వాల్యూ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా సెకండ్ ఐటము ఒక గోల్డ్ కాయిన్, అది ₹71,259. మూడవది ఈ వెండి కిరీటం, అది ₹2,32,200. నాలుగో ఐటమ్ సిల్వర్ కోటెడ్ కాపర్ కాయిన్స్, అవి ₹14,274 వాల్యూ. ఆ తర్వాత అల్యూమినియం కాయిన్, అది ₹174. అంటే మొత్తం కలిపి ₹7,36,376 విలువ ఉన్నటువంటి ఐటమ్స్ షార్టేజ్. అయితే ఇప్పుడు ఎక్సెస్ వచ్చినటువంటి ఐటమ్స్, ఇప్పుడు ఇందాక నేను ఏదైతే సిల్వర్ కిరీటం గురించి చెప్పాను, అది మనకి 2002 సంవత్సరంలో వచ్చినటువంటి హుండీలో వచ్చినటువంటి సిల్వర్ కిరీటం. అంటే మొత్తం కలిపి 11 కిలో 778 గ్రాములు సిల్వర్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా యాజ్ పర్ రూల్స్ ఎక్కడైనా ఒక ఐటమ్ డెఫిసిట్ వస్తే, ఏ టెంపుల్లో అయినా ఏ ట్రెజరీలో అయినా, అప్పుడు మనము ఆ కన్సర్న్డ్ స్టాఫ్తో రికవరీ చేసుకోవాలి అనేది టీటీడీ పాలసీ. సో ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆ ట్రెజరీలో ఉన్నప్పుడు పర్సనల్ కస్టడీ ఆఫ్ ఏఈఓ కింద ఉంటాయి కాబట్టి ఏఈఓ మీద మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఏదైతే ఈ ₹7,36,376 విలువ వంటి ఐటమ్స్ కొన్ని షార్ట్ సప్లైలో ఉన్నాయి, అంతవరకు రికవరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చినాయో వాటిని మనం స్టాక్లో తీసుకున్నాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సు వచ్చినటువంటి ఐటమ్స్, కొన్ని సేల్ చేసేటువంటి అంటే మెంట్కి పంపించినటువంటి ఐటమ్స్ పోను బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే మిగిలిందో మన దగ్గర, ఆ బ్యాలెన్స్ స్టాక్ తర్వాత ఈ అంతా మనం ఈ అడిషనల్ ఐటమ్ని కూడా ఇప్పుడు మన రిజిస్టర్స్లో స్టాక్లో తీసుకోవడం జరిగింది. ఈ శ్రీనివాసులు గారు మళ్ళీ మాకు ఇప్పుడు లెటర్ ఇవ్వడం జరిగింది. వందలాది ఐటమ్స్ డిఫరెంట్ లాకర్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాం, వెరిఫికేషన్ చేసేస్తే అప్పుడు ఇవన్నీ లభించేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నాను, కాబట్టి నాకు ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. అయితే టీటీడీ తరఫున మేము అంతా ఎగ్జామిన్ చేసుకొని ఆగస్ట్ నెలలోనే ఫైనల్ ఆర్డర్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఎలాగానే మళ్ళీ వెరిఫికేషన్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏఈఓ ట్రెజరీ కూడా ట్రాన్స్ఫర్ చేశాం, కొత్త ఏఈఓ గారిని పోస్ట్ చేశాం కాబట్టి మళ్ళీ స్టాక్ టేకింగ్ ఎక్సైజ్ ఉంటుంది. ఐటమ్ బై ఐటమ్ అన్నీ మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా సెపరేట్గా ఒక 20 రోజులు దీనికోసం ఒక సెపరేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. వచ్చే వారం నుంచి ఏదైతే ప్రారంభించబోతున్నామో థరో వెరిఫికేషన్, 100% వెరిఫికేషన్, దాంట్లో చూసుకుందాం. మళ్ళీ చార్జ్ టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్లో 100% వెరిఫికేషన్ మొదలు పెడతాం కాబట్టి అది ఒక దాదాపు ఫుల్ టైం కంటిన్యూస్గా చేస్తే దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల వరకు టైం పడుతుంది కాబట్టి త్వరగా వెరిఫై చేసుకొని ఒకవేళ ఈ ఐటమ్స్ కౌంటింగ్లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు దొరికితే సరే, అదర్వైజ్ యాజ్ డిసైడెడ్ ఈ పెనాల్టీ ఇవ్వాల్సిందే. నవంబర్ 2018లో ఎప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ పాస్ చేశామో ఈ రికవరీ ఆర్డర్స్, అప్పుడు నుంచి ఆయన శాలరీ నుంచి ₹25,000 పర్ మంత్ డిడక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే నవంబర్ నుంచి ఈ జూలై వరకు మనం ఆల్రెడీ ₹2,25,000 రికవర్ చేసి ఉన్నాం. బ్యాలెన్స్ రికవరీ జరుగుతూ ఉంది. ఈసారి ఈ థోరో వెరిఫికేషను స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజ్ 15 డేస్ 20 డేస్లో పూర్తి చేశాక దీంట్లో ఏమైనా కొన్ని ఐటమ్స్ తిరిగి లభిస్తే సరే, అప్పుడు మనకి నెట్ షార్టేజు ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రికవరీ ఏదైతే టీటీడీకి లేటెస్ట్ రేట్స్ ప్రకారము లాస్ అయ్యిందో అంతా డబ్బులు రికవర్ చేసుకుంటానే ఈ ఇంకా డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలి. ఆ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించే ముందు ఫిగర్స్ అంతా ఫర్మ్గా ఉండాలి. కాబట్టి ఈసారి ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మనం వెరిఫికేషన్ చేయబోతున్నాం, ఆ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక ఈ ఫిగర్స్ ఇవంతా కూడా ఫైనల్ కంపైల్ అయ్యాక రెగ్యులర్ డిపార్ట్మెంటల్ డిస్కవరీ యాక్షన్ వారి మీద ప్రారంభించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం సాయంత్రం స్వామివారి పెద్ద వీధి ఊరేగింపు, ఆస్థానం ఉట్లోత్సవం కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా ఆలయంలో బంగారు తిరుచుపై శ్రీ గోవిందరాజస్వామి వారిని వెంచేపు చేసి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అలాగే శోభాయమానంగా అలంకరించిన శ్రీకృష్ణ స్వామి వారిని పల్లకీలో వెంచేపు చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మరుమ స్వామివార్లను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడ పలువురు ఉభయదారుల నివాసాల వద్ద స్వామివార్లకు ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం బేరి వీధిలోని వరదరాజస్వామి వారి ఆలయం వద్ద ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివార్లు ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకోవడంతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పరిసమాప్తమయ్యాయి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజున తిరుచిపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన స్వామివారి తిరుచి సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీరామచంద్రుడి జన్మ నక్షత్రం పునర్వసను పురస్కరించుకుని కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని తిరుచి సేవలు దర్శించుకుని తరించారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని రామాలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని సీతారాముల లక్ష్మణులకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అర్చకులు ఆపై కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను అందంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వివిధ రకాల క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి సంప్రదాయ రీతిలో జానకిరాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో రామ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ప్రకాశం జిల్లా కనికిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని సింధూరంతో అలంకరించి వడమాలను సమర్పించారు. ఆపై అష్టోత్తర అర్చన, ఆకు పూజలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను అందజేశారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలు భక్తిరస భరితంగా జరిగాయి. భక్తులే స్వయంగా మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని, నాగదేవతలను గోక్షీరంతో అభిషేకించి నైవేద్యాలను, మంగళ నీరాజనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తిరుమలకు వస్తుంటారు. వారాంతపు రోజులు, విశేష పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొండపై భక్తులకు వసతి, భద్రత, దర్శనం ఇలా అన్ని సదుపాయాలను టీటీడీ కల్పిస్తోంది. టీటీడీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ, ముందస్తు కార్యాచరణతో భక్తులు సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోగలుగుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కళ్యాణ కట్టకు ఎదురుగా ఉన్న PAC 4లో భక్త నివాస్ పేరిట టీటీడీ ఏర్పాటు చేసిన భక్త నివాస్ వివరాల సమాహారం మీకోసం. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై అంటూ భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల యాత్ర చేపడతారు. ప్రతి నిత్యం శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. అలిపిరి శ్రీవారిమెట్టు నడక మార్గాల్లోనూ భక్తులు విశేషంగా కాలినడక ద్వారా తిరుమల యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకుంటున్న చర్యలు భక్తలోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. తిరుమలలో అద్దె గదులు లభించని, పొందలేని భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధాన కళ్యాణ కట్టకు ఎదురుగా ఉన్న PSC 4లో భక్తుల వసతి సముదాయాన్ని అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఈ భక్త నివాస్ ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈ సముదాయంలో భక్తులు తమ లగేజీని భద్రపరచుకోవడానికి వీలుగా 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ లగేజ్ కౌంటర్ 24 గంటల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇక్కడ భక్తులకు వేడినీటి సదుపాయంతో పాటు సరిపడా స్నానపు గదులను, ఇతర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇదే ప్రాంగణంలో తాగునీటి వసతి కోసం RO వాటర్ ప్లాంట్ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా అధిక సంఖ్యలో విద్యుత్ బోర్డులు ఉన్నాయి. భక్త నివాస్లో ఉచిత వసతి పొందే భక్తులు ఎదురుగా ఉన్న కళ్యాణ కట్టలో తలనేలాల మొక్కు చెల్లించుకొని ఇక్కడే స్నానాలు చేసి లగేజీని, పాదరక్షలను భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లే సదుపాయం ఉంది. సాధారణ రోజుల్లో ఈ భక్త నివాస్లో రోజుకు 1500 మంది భక్తులు, రద్దీ రోజుల్లో 2000 మంది భక్తులు వసతిని పొందుతూ ఉన్నారు. భక్త నివాస్ ఉచిత వసతి సముదాయంలో తమ లగేజీని భద్రపరుచుకున్న భక్తులు తిరిగి ఇక్కడే తమ లగేజీని పొందవలసి ఉంటుంది. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం, అర్చనలు జరిగాయి. గర్భాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి మూల విరాటుకు ప్రాతకాల అభిషేకానంతరం స్వర్ణాభరణాలు, విశేష హారతలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు. ఆ తరువాత అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతలిచ్చారు. నెమలి వాహనంపై దర్శనమిచ్చిన కార్తికేయుని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి మూల విరాట్టుకు రజత కవచం, సింధూరం, పుష్పమాలలు, రత్నమయ హారాలు, వడమాలలతో మనోహరంగా అలంకరించారు. శ్రావణ మాసాన అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. పెనుగొండ మండలంలోని శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో పంచామృతాభిషేకం, అనంతపురం పాత ఊరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తరాల సహితంగా పూజలు, కళ్యాణదుర్గం మండలంలోని పట్టాభిరామాలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం చెన్నకొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ అమృత గణపతి శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల మూల విరాట్టుకు గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. తర్వాత స్వామివార్లను సుగంధభరిత పుష్పాలు, గరికతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆశేషంగా తరలివచ్చి శ్రీ అమృత గణపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతపురంలోని పాత ఊరులో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సర్వ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వర్ణాభరణాలు, సుగంధభరిత పరిమళ పుష్పాలు, తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ చెన్నకేశవ స్వామివారి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కోట గ్రామంలోని పురాతన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశిని పురస్కరించుకొని హోమాలను చేశారు. సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత ఆలయ ఆవరణలో పవమాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తిలో వెలిసిన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మంగళవారం కావడంతో వాయుపుత్రునికి విశేష అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో ఆంజనేయ సూతిని అభిషేకించి గజపూల మాలలు, వడమాలలతో సుందరంగా అలంకరించారు. ఆ తరువాత పుష్పాలతో అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అల్మాస్ గూడలో సామూహిక కుంకుమార్చన కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కుంకుమార్చనలో భక్తులు ఆశేషంగా పాల్గొని శ్రీ పద్మావతి శ్రీనివాసుల కృపకు పాత్రులయ్యారు. శ్రీ గోదా లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పారాయణదారులు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. మహిళలు సామూహిక కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలను జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలోని పలు ఆలయాలు విశేష కార్యక్రమాలతో శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. నంద్యాల పట్టణంలోని రామాలయంలో శ్రీ గణపతి స్వామివారికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అలంకరించి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పరిమళభరిత పుష్పమాలలు, గరికెతో అలంకరించారు. తరువాత వేద మంత్రాల నడుమ పుష్పాలతో సహస్రనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అలాగే నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారు ముత్యాల అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారికి బంగారు పుష్పాలతో పాదపద్మారాధన సేవను నిర్వహించారు. తరువాత సహస్రనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహామంగళ హారతులు అందించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇక పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక తులసి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చి పూజలు జరిపారు. తరువాత అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక తులసి పూజలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పూజల్లో పాల్గొని సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం హిందుస్థానీ భజనలు జరిగాయి. బెంగళూరుకు చెందిన పండిట్ జయతీర్థ్ మేవుండి బృందం ఆలపించిన హిందుస్థానీ భజనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలరాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.